మన ప్రభువును ప్రియరక్షకుడును పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామం పేరిట ఈ వాక్యము వింటున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు ప్రభువా. పరిచర్యలో ప్రభువా, మొట్టమొదటిసారిగా ఈ వాక్యాన్ని ప్రభువా అనేకులు వినడానికి ప్రభువా, ఉపదేశించడానికి ప్రభువా, మాట్లాడేది నేను కాదు కానీ ప్రభువా, నన్ను మరుగుపరిచి నీ వాక్యాన్ని నీ బిడ్డలకి ప్రభువా అందించండి. నీ నోటి నన్ను ప్రభువా మీ బోరగా వాడుకునండి. వాక్యాన్ని సూటిగా, సూక్ష్మంగా, సూదిగా వారి హృదయాల్లో హత్తుకునేటట్టు, తద్వారా అనేక ప్రజలు ప్రభువా నీ వైపు మళ్లించబడి ప్రభువా రక్షణ అనుభవంలోనికి రావడానికి సహాయం చేయమడుగుచున్నాం. వాక్య అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. వాక్యం బోధించుండగా దుష్టుడి యొక్క క్రియలు ప్రభువా మా ముంచి ప్రభువా దూరం చేసి నీ పరిశుద్ధాత్మాగ్ని కావలించమని యేసు నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. మరి దేవుని యొక్క సన్నిధానంలో ఈ వాక్యం వింటున్న మీరందరికీ కూడా మరొకసారి క్రీస్తు పేరిట శుభాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు వారి పరిశుద్ధతను మనం కలిగి జీవించాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రతి విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వము ప్రతి దానిలో కూడా మనకు కనబడుతుంది. దానికి గల కారణం ఏంటంటే, బైబిల్ గ్రంథాన్ని యేసుక్రీస్తుని ఎవరైతే వెంబడిస్తారో బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రవర్తననే చూపిస్తూ ఉంటాయి. ఏ పాయింట్ చూసినా, ఏ యొక్క పాయింట్ని మనం చదివినా సరే యేసుక్రీస్తు వారి యొక్క జీవితం మనకి సుస్పష్టంగా కనబడుతుంది. అందుకే మనం వాక్యం చదివినప్పుడు దావీదు అంటాడు, ప్రభువా నీ ధర్మశాస్త్రంలో ఉన్న విషయాల్ని చూడడానికి ప్రభువా నా కన్నులను తెరువు అంటాడు. మనము లోక సంబంధమైన విషయాలతో మన వాక్యాన్ని చదవకూడదు. ఆత్మ సంబంధమైన కార్యాన్ని జరిగించేట్లు మన కన్నులు తెరమని ప్రభువైన యేసుక్రీస్తుని మనం అడిగి వాక్య అనుభవంలోనికి వెళ్ళాలి. మరి ఈ యొక్క వాక్యము మనము హృదయంలోనికి వెళ్ళి హృదయంలో ఉన్న పాపాన్ని శుద్ధి చేయడానికి మనకి హిస్సోపు ద్వారా మనం ఎలాగైతే కాపాడబడ్డామో మా పితరులందరూ కూడా, మనము కూడా వాక్యము ద్వారా మనము కడగబడి కాపాడబడతామనేది గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎవరైతే సమయానుకూలంగా ఈ వాక్యాన్ని ఎవరింటున్నారో వారందరికీ కూడా ఈ వాక్యము వారి హృదయంతో మాట్లాడేదిలాగా ఉండాలి. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇక సమయంలో లేవీ ఖండము 14వ అధ్యాయము 4 నుంచి మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇందులో ప్రభు అనేటువంటి దేవుడు ఒక కుష్ఠవ్యాధిని గ్రస్తుడు పాళెంలోనికి రావాలి అంటే, ఎవడైనా సరే కుష్ఠవ్యాధి పొందినవాడుంటే వాడిని పాళెం అవతల ఉంచుతారు. ఇప్పుడు హోమ్ క్వారంటైన్ అంటున్నారు, లేదా హాస్పిటల్ క్వారంటైన్ అంటున్నారు. అలాగే కుష్ఠరోగం అనేది ఒక మైక్రో బ్యాక్టీరియం లెప్రే అనేటువంటి ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. అది ఊరికే అంటేటువంటి ఒక అంటువ్యాధి కాబట్టి పాళెంలో అందరూ జనాలందరూ ఎక్కువగా ఉంటారు. పాళెంలో చాలా పాపులేషన్ ఉంటుంది. ఒకరికి గనక కుష్ఠరోగం వస్తే మిగతా వారందరికీ కూడా అది ఊరికే అంటుకుపోతుంది. అందువల్ల కుష్ఠరోగం కలిగిన వాడు ఏం చేయాలంటే పెద్ద అంగీ వేసుకొని తన ముఖాన్ని కప్పుకుంటూ తన యొక్క వెంట పెద్ద అంగీ కుట్టించుకొని ముందుగా వెళుతూ ఒక దీపాన్ని పట్టుకొని నేను అపవిత్రుడను అపవిత్రుడను అపవిత్రుడని చెప్తూ పాళెంలోంచి బయటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే కుష్ఠరోగం వచ్చినవాడు ఖచ్చితంగా అందరికీ ఆ రోగాన్ని అంటిస్తాడు. మరైతే ఆ కుష్ఠరోగం నుంచి ఎవరైనా సరే విడుదల పొంది మరలా పాళెంలో చేర్చబడాలంటే ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు ప్రభు అనేటువంటి దేవుడు. ఆ నియమంలో ఎక్కడ చూసినా సరే మనకి ప్రభు అని యేసుక్రీస్తు వారి హస్తం మనకు కనబడుతుంది. అది మన వాక్యాన్ని ధ్యానం చేసి వాటిలో ఉన్న విషయాలు ఏమేమి యేసు ప్రభు ద్వారా మన జీవితాన్ని మార్చుకోవడానికి, యేసు ప్రభు వారిని సెంట్రలైజ్ చేసుకుని బ్రతకడానికి కనపడుతున్నాయో అవన్నీ ధ్యానం చేద్దాం. మరి లేవీకి రాసినటువంటి లేవీ ఖాండంలో 14వ అధ్యాయం 4 నుంచి చదువుదాం. మరి యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపించవలను. అప్పుడు యాజకుడు పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంపని ఆజ్ఞాపించి సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకుని పారు నీటిపైన చంపిన పక్షి రక్తంలో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్ఠ విషయంలో పవిత్రత పొందగోరు వారిని వాని మీద 7 మార్లు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగురుపోనట్లు దాన్ని వదిలివేయవలను. అప్పుడు పవిత్రత పొందగోరువాడు తన బట్టలు ఉదుకుని తన రోమమంతటిని క్షౌరము చేసుకొని నీళ్లతో స్నానము చేసి పవిత్రుడగును అని ఇక్కడ
వాక్యం మనకి బోధిస్తుంది. ఇందులో చాలా విషయాలు మనకు కనబడుతున్నాయి. మెయిన్ మొట్టమొదటి విషయం ఏమిటంటే ఎవరైతే కుష్ఠవ్యాధి నుంచి పవిత్రత పొందాడో ఒక రకంగా చెప్పాలంటే కుష్ఠవ్యాధిగ్రస్తుడికి పాపం చేసిన వాడికి దగ్గర దగ్గర ఒకే రకమైన పోలికలు ఉంటాయి. పాపం చేసిన వాడు పవిత్రత పొంది దేవునిలోనికి రావడానికి ఎలాగైతే పాప నియమము దాటి రావాలో ఆ పాప నియమాన్ని ప్రభు యేసుక్రీస్తు తన శిలువలో మరణించి తిరిగి లేచి మనందరి కొరకు ఆయన ఒకేసారి బలియాగం అయిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని వెంబడిస్తే మనం లోకం నుంచి దేవునిలోనికి రావచ్చు. అయితే పాత నిబంధన కాలంలో కుష్ఠరోగము చేత ఉండి బాగుపడిన వాడు దేవునిలోనికి రావాలంటే పాలెంలోనికి రావాలి అంటే వాడికి ఒక పెద్ద ప్రోటోకాల్ని ఏర్పాటు చేశాడు దేవుడు. ఏంటది అంటే మొట్టమొదటి యాజకుడు రెండు సజీవమైన పక్షుల్ని తీసుకురావాలని చెప్పాడు. సజీవమైన పక్షులు దేనికి సూచనగా ఉన్నాయి? రెండు పక్షులు సూచనగా ఉన్నాయి. వీటి గురించి చివరిలో మనం మాట్లాడుకుందాం. అయితే ఇంకొకటి ఏంటంటే దేవదారు కర్రను తీసుకురావాలని చెప్పాడు. దేవదారు కర్ర ఎందుకు తీసుకురావాలని చెప్పాడు? బైబిల్ గ్రంథంలో చాలా మొక్కలు మనకు కనబడతాయి, చాలా చాలా రకాల మొక్కలు. మరి సొలొమోను రాజు అనేక రకాలైనటువంటి మొక్కల గురించి మనకి బైబిల్ గ్రంథంలో ఆయన చాలా చెప్పాడు, చాలా విషయాలు చెప్పాడు. బుడ్డ పుస్తకాయ గురించి చెప్పాడు. అదేవిధంగా మరి న్యాయాధిపతుల గ్రంథం చూస్తే అక్కడ ఒలివ చెట్టు ఉంటుంది, ద్రాక్ష తీగ ఉంటుంది, ఇక అనేక రకాల మొక్కలు మనకు కనబడతాయి. ధాన్యాలు గ్రంథంలో రాజుకు వచ్చిన దర్శనం ప్రకారం చూస్తే చాలా మొక్కలు మరి మనుషులే సూచిస్తాయి. మొక్క మనిషికి గుర్తుగా ఉంది బైబిల్ గ్రంథంలో. ధాన్యాలు అంటాడు రాజుకు వచ్చిన దర్శనంలో ఆ చెట్టు గురించి చెప్తే ప్రభు రాజా ఆ మొక్కవు నీవే అంటాడు. ఇక్కడ ఈ దేవదారు మొక్క, ఈ దేవదారు కర్ర మాత్రం మానవత్వానికి సూచనగా కనబడుతుంది. మానవత్వానికి సూచన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దైవ మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు, హ్యుమానిటీ చూపించాడు. ఆయన ఆయన లాజరు మరణించినప్పుడు కన్నీటిని విడిచాడు. ఆయన గలయ సముద్రం మీద మరి వీరు వెళ్తున్నప్పుడు తుఫాను గాలి వచ్చినప్పుడు ఆయన తుఫాను గాలిని ఆజ్ఞాపించాడు, అక్కడ దైవత్వంగా చూపించాడు. అదేవిధంగా పేతురు నీటిలో మునిగిపోవడానికన్నా ముందు యేసుప్రభు వారు నీటి మీద నడుచుకుంటూ వచ్చాడు. అదేవిధంగా ఆయన ఆకలి కొన్నాడు. ఈ లోక సంబంధమైన విషయాలు, శరీర సంబంధమైన విషయాల్లో ఆయన ఆకలి కొన్నాడు, ఆయన ఏడ్చాడు, ఆయన నిద్రపోయాడు. మరి ఆత్మ సంబంధమైన విషయాలు చూస్తే యేసుప్రభు వారు గాలిని తుఫానుని గద్దించాడు, నీటి మీద నడిచాడు, చనిపోయిన వాడిని తిరిగి లేపాడు. ఇవన్నీ కూడా దైవత్వం పోలికలు. ఇక్కడ దేవదారు కర్ర ప్రభు యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నది. దేవదారు కర్ర హ్యుమానిటీ, హ్యుమానిటీ అంటే దైవత్వం మానవత్వం రెండూ కలిసినటువంటి ఈ దేవదారు కర్రని మొట్టమొదటిగా యాజకుడి దగ్గరికి తీసుకురావాలి. ఈ దేవదారు కర్రలో మన యేసు ప్రభు వారి యొక్క జీవితాన్ని మనం చూడొచ్చు. యేసు ప్రభు వారు దైవ మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపాన్ని ప్రక్షాళన చేశాడు. దానికి దేవదారు కర్ర మనకి ఒక గుర్తుగా ఉన్నది. రెండవది రక్తవర్ణము గల నూలు. రక్తవర్ణము గల నూలు అంటే ఎర్రని నూలు. నూలు తెలుపో నలుపో పసుపో రకరకాల వర్ణాల రంగు కలిగినటువంటి నూలుని అక్కడ దేవుడు యాజకుని దగ్గరికి తీసుకురమ్మనలేదు. రక్తవర్ణము గలగల నూలు దేనికి చిహ్నంగా ఉందంటే మన పాపములు రక్తము వలె ఎర్రనివైనను వాటిని హిమము వలె తెల్లగా మార్చగలిగినటువంటి దేవుడు నీ పాపాన్ని పరిశుద్ధి చేయడం కొరకు, నీ పాపాన్ని విడుదల చేయడం కొరకు నీవు విమోచించబడినటువంటి రక్తము ద్వారా నువ్వు ఎక్కడికి వస్తున్నావంటే పాళెంలోనికి మళ్ళా ప్రవేశిస్తున్నావు కాబట్టి రక్తవర్ణము కలిగిన నూలుని తీసుకురామని చెప్పాడు. మన జీవితాల్లో యేసుక్రీస్తు యొక్క బలి కైదనాన్ని మన జీవితంలో ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు సువార్త చెప్పమని చెప్పింది, మీరు వెళ్ళండి సర్వలోకానికి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. ఆ సువార్తలు ఏమిటి? యేసు లోకానికి ఎందుకు వచ్చాడంటే సకల మానవాళి పాపాన్ని పరిహారం చేయడానికి. మానవుడు జన్మత క్రమత పాపిలో ఉన్నప్పుడు మన పాపాన్ని నిర్మూలన చేయడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. ఈ ఎర్రని నూలు యేసు ప్రభు వారు సిలువులో మన కొరకు చేసినటువంటి సిలువ బలియాగానికి గుర్తుగా ఉన్నది. మరి ఇందుని బట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకి మారుగా ఆయన సిలువు మీద మరణించారు అనే విషయాన్ని మనకి ఈ ఎర్రని నూలు గుర్తు చేస్తుంది. దేవదారు కర్ర అదేవిధంగా ఎర్రని నూలుని అక్కడ ఆ కుష్ఠరోగంతో బాగుపడిన వ్యక్తి తీసుకురావాలని ఆజ్ఞాపించాడు. తర్వాత హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపించాడట. మూడవది హిస్సోపు. హిస్సోపు అంటే ఇది ఎక్కువగా ఐగుప్తు ప్రాంతాల్లో బండల మీద కొండల మీద మొలుస్తుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే మన ప్రాంతాల్లో తోటకూర మొక్క ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది, కాడలాగా ఉంటుంది, బలము లేని మొక్క, బలము లేని మొక్క, ఒక కాడలాంటి మొక్క.
అయితే ఈ హిస్సోపు ద్వారా మనకు నేర్పేటువంటి ఆధ్యాత్మిక పాఠం ఏమిటంటే ప్రభు అయినటువంటి దేవుడు ప్రేమించినటువంటి ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులోంచి బయటకు వచ్చేటప్పుడు వారు పస్కా బలి పశువును వధించుకొని పస్కా విందులో వారందరూ పాలిభాగస్తులయ్యారు అయితే ఆ రాత్రి సంహారపు దూత వారి మీద వెంబడించి వచ్చినప్పుడు వారు రక్షించబడాలంటే దేవుడు వారికి ఒక నియమం చెప్పాడు ఏమంటంటే మీరు వధించినటువంటి గొర్రెపిల్లని రక్తమును హిస్సోపుతో ముంచి ఆ హిస్సోపుని మీ ద్వారబంధాల మీద మీ తలుపుల యొక్క ద్వారబంధాల మీద మార్క్ చేయాలి గుర్తులు వేయండి అని చెప్పాడు హిస్సోపు ఇజ్రాయేలీయుల్ని ఎట్లాగైతే సంహారపు దూత నుంచి కాపాడిందో ఇజ్రాయేలీయుల్నే కాదు ఎవరైతే ఆ ఇంటిలోనే ఉన్నారో వారందరిని కాపాడింది అలాగే హిస్సోపు ఏం చేస్తుందంటే ప్రభు యేసుక్రీస్తు వారు సిలువలో దాహము అయింది అన్నప్పుడు హిస్సోపుని వారు తీసుకొచ్చారు అక్కడ మనకు చాలా క్లియర్ గా రాశాడు యోహాను సువార్తికుడు హిస్సోపు ఒక ఎన్నికలేని మొక్క ఎందుకు పనికిరాని మొక్క కానీ ఆ హిస్సోపు ద్వారానే ఇజ్రాయేలీ ప్రజలు తమ జీవితాన్ని మరణపాలు కాకుండా కాపాడుకోగలిగారు హిస్సోపు మనుషులకు మనకు గుర్తుగా ఉన్నది అయితే హిస్సోపుకి ఎప్పుడు ప్రత్యేకత వచ్చిందంటే ఆ రక్తములో ముంచినప్పుడు ఆ రక్తము వర్ణము ఎప్పుడైతే ద్వారం కమ్మెల మీద పడిందో అప్పుడు హిస్సోపు ద్వారా వారు రక్షించబడ్డారు ఆ హిస్సోపు మొక్క నీవు నేను మనమే అయితే మనం ఎన్నికలేని మొక్కలుగా ఉన్నప్పుడు తృణీకరించబడిన మొక్కలుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా మన మీద పడినప్పుడు యేసుక్రీస్తు రక్తంలో మనం ముంచబడినప్పుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం కడగబడినప్పుడు విమోచన చేయబడినప్పుడు మనము సాధారణమైన హిస్సోపు మొక్కలము కాదు కానీ యేసుక్రీస్తు ద్వారా రక్షించబడినటువంటి హిస్సోపు మొక్కలం అంటే మన రక్షణ ద్వారా అనేకులకు రక్షణని పంచాలి ఈ వాక్యం ద్వారా మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే మన రక్షణ కేవలం మనకు మాత్రమే సంబంధించింది కాదు ఇట్ ఈజ్ ఫర్ ఎవ్రీవన్ ఇది అందరికీ అన్ని వేళలా సరి అనేది అందుకే నీ రక్షణ నీతోనే ఉంచుకోవడానికి కుదరదు నీ రక్షణ ద్వారా అనేకులు రక్షించాలి అన్నాడు మరి ఇజ్రాయేలీలు ఎరికో పట్టణానికి వెళ్ళినప్పుడు రాహబు వేశ్య కట్టినటువంటి ఆ కిటికీ కట్టిన ఎర్రని తాడు మరి రాహబు ఇంట్లో చేరిన వారందరిని ఎట్లా రక్షించిందో నీ రక్షణ అనేకులకు తెలియపరచబడాలి నీ ద్వారా అనేకులు రక్షించబడాలి హిస్సోపు రక్తంలో ముంచబడకపోతే హిస్సోపు అది మామూలుగానే కొండల బండల మీద ఉండిపోతుంది మనమే కూడా రక్షించబడకపోతే మన ద్వారా ఎవరు రక్షించబడరు మనం కూడా తృణీకరించబడిన వారు అయితే యేసు రక్తంలో మనం ముంచబడినప్పుడు యేసు రక్తము చేత మనం విమోచించబడి కడగబడి వాష్ చేయబడి క్లెన్స్ చేయబడినప్పుడు మనకి రక్షణ అనేది మన మీదకి వస్తుంది స్తోత్రం చెల్లిద్దాం హల్లెలూయా రక్షణ మన మీదకి వచ్చినప్పుడు ఈ రక్షణ చేత మనందరం కూడా రక్షించబడాలి మనం ఎంతో మందిని రక్షించాలి ఎంతోమందికి ఈ రక్షణ పాత్రను చేత పట్టుకుని మనం అనేక పాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు అనేక మంది దగ్గరికి వెళ్ళినప్పుడు రోగాలకు ప్రార్థన చేయాలి దయ్యాలకి ప్రార్థన చేయాలి ఈ లోకంలో ఉన్న శక్తులన్నింటి మీద మనకు అధికారం రావాలంటే నీ హిస్సోపు రక్తంలో ముంచబడిందా నీ హిస్సోపు దేవుని సన్నిధిలో బలియాగమైన యేసుక్రీస్తు రక్తంలో ముంచబడిందా నువ్వు రక్షించబడ్డావా అందుకే ఒక పెద్ద భక్తుడు ఒక పెద్ద మంచి పాట రాశాడు రక్షణ పొందితివా నిరీక్షణ నొందితివా అనే పాట చాలా అద్భుతమైన పాట అది మన రక్షణ పొంది నిరీక్షణ పొందిన వారమైతే హిస్సోపు ఎట్లాగైతే ఇజ్రాయేలీని సంహారపు దూత నుండి రక్షించిందో మనము కూడా అనేకులను ఈ లోక మాలిన్యం నుండి రక్షించిన వారం అవుతాము అందుకు గుర్తుగా హిస్సోపును తీసుకురామని చెప్పాడు స్తోత్రం చెల్లిద్దాం తర్వాత మరి యాజకుడు ఈ వీటన్నిటి తీసుకుని వచ్చి ఏం చేయాలో ఒక ప్రాసెస్ చెప్పాడు ఈ ప్రాసెస్లో కూడా యేసుప్రభువే మనకు కనపడతాడు అద్భుతమైన విషయం కదా ఏంటట యాజకుడు పారు నీటిపైని మంటి పాత్రలో అంట ఒక మంటి పాత్రను కూడా తీసుకురామన్నాడు పారు నీటిపైన మంటి పాత్ర మానవి యొక్క క్షణికమైన జీవితానికి టెంపరీ లైఫ్కి గుర్తుగా ఉంది మట్టి పాత్రకి పర్మనెంట్ లైఫ్ స్పాన్ ఉండదు మంటి పాత్ర క్షణికమైనది అందుకే బైబిల్ గ్రంథంలో అంటారు మానవుని ఆయుష్ట నీటి మీద బుడగ వంటిదని త్రాసు మీద ధూళి వంటిదని ఇంతలో కనిపించే మాయమైపోయే ఆవిరి వంటిదని వాక్యం చెప్తుంది ఈ మంటి పాత్ర మనిషి యొక్క జీవితం స్పాన్ లైఫ్ స్పాన్ చాలా తక్కువ అందుకే కీర్తన గ్రంథంలో మోషే గారు రాశారు అధిక బలము గురించి మానవుని ఆయుష గురించి రాసుకుంటూ వచ్చి నరులారన తిరిగి రండని దేవుడు మంటికి మంట అయిపోమని చెప్తున్నాడు 70 సంవత్సరాలు ఇంకా బలం ఉన్న 80 సంవత్సరాలు అయినను వాటి ఆయాసము వాటి వైభవం వ్యర్థమే అవి ఆయాసపడుతూ గడపాల్సిందని ఆయన వాక్య ప్రకారం ఇప్పుడో 2000-3000 సంవత్సరాల క్రితమే చెప్పారు మంటి పాత్ర మానవుని యొక్క టెంపరీ లైఫ్ స్పాన్ గురించి మనకు చూపిస్తుంది అయితే
ఈ మంటి పాత్రలో ఏమేమి ఉన్నాయి చూడండి. దేవదారు కర్ర ఉంది, ఎర్రని వర్ణము కలిగిన నూలు ఉన్నది, మరియు సజీవమైన రెండు పక్షుల్ని తీసుకొచ్చాడు. ఇక్కడ సజీవమైన రెండు పక్షుల్ని తీసుకుని వచ్చి పారు నీటి మీద, అంటే నది మీద మూమెంట్ ఉన్నటువంటి నది మీద, నది మీద, ఎందుకంటే నది ఫ్లో అనేది ఎప్పుడు కూడా వెళ్తూనే ఉంటుంది. అంటే వాక్యము మన జీవితాల్లోంచి వెళ్తూనే ఉండాలి, జీవధారగా వెళ్ళాలి, ఎప్పుడు ప్రవహిస్తూనే ఉండాలి. అది అలా ప్రవహిస్తూ ఉంటే ఏమవుతుందంటే నది నిలకడగా ఉండదు, కాబట్టి నది నీటిలో కలుషితం ఉండదు. మనము ఎప్పుడైతే ఒక ప్లేస్లో స్టాగ్నేట్ అయిపోయే పాపానికి బానిసలం అయిపోతామో, మనలోనికి పాపపు ఆలోచనలు మనలోనికి వచ్చి 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 మనలో పాపపు ఆలోచన పెరిగిపోయి ఏమవుతుందంటే మనం పాపానికి కేంద్రంగా మార్చబడతాం. అందుకే పారు నీటి మీద ఈ యొక్క పనిని చేయాలని యాజకుని ఆజ్ఞాపించాడు. ఏం చేయాలి పారు నీటి మీద అంటే, చూడండి, పారు నీటి పైన ఆ పక్షులలో ఒకదానిని నీళ్లు పారుతూ ఉంటాయి. ఒక పక్షిని తీసుకొచ్చాడు, ఒకదాన్ని, రెండు పక్షులు ఆల్రెడీ ముందు తీసుకొచ్చారని చెప్పాం. రెండు పక్షుల్లో ఒకదాన్ని తీసుకొని ఏం చేయాలంటే, ఒకదానిని చంపన ఆజ్ఞాపించాలంటే దాన్ని కట్ చేయాలి, దాని రక్తాన్ని చిందించాలి. సజీవమైన పక్షిని ఆ దేవదారు కర్రను రక్తవర్ణము కలిగిన నూలును హిసోపును తీసుకొని పారు నీటి పైన చంపిన పక్షి రక్తంలో వాటిని సజీవమైన పక్షుల్ని ముంచాలట. చూడండి, ఆ బలి అయిపోయినటువంటి పక్షి, ఆ ప్రాణం తీయబడిన పక్షి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణానికి గుర్తుగా ఉంది. ఇక రెండో పక్షి బతికుంది. ఇప్పుడు ఒక మంటి పాత్రను తీసుకుని వచ్చాడు. ఈ మంటి పాత్రలో ఒక పక్షిని వధించాడు, దాని రక్తాన్ని దానిలో ఉంచాడు. దీనిలో దేవదారు కర్ర ఉన్నది, హిస్సోపు ఉన్నది, అదేవిధంగా బలి అయిన సజీవమైనటువంటి పక్షి ఉన్నది. వీటన్నిటినీ కూడా పారు నీటిలో, నీటి మీద, అంటే నది పారుతుంది, ఆ పారుతున్న నీటి మీద ఈ మట్టి కొండను పెట్టి వీటన్నిటినీ ముంచాలి. దేవదారు కర్రని ముంచాలి, అదేవిధంగా ఎర్రని నూనెని ముంచాలి, అదేవిధంగా హిసోపుని ముంచాలి, సజీవమైనటువంటి పక్షిని కూడా ఈ మంటి పాత్రలో ముంచాలి. అంటే ఇవన్నీ కూడా ఒక మానవుని మంటి పాత్రల దేహంలో ఉండాలి. ముంచి ఏం చేయాలంటే పారు నీటి మీదుగా ఈ సజీవమైన పక్షిని ఎగరవేయాలి. స్తోత్రం చేయలేదు, హల్లెలూయా. ఆ ఎగరవేయబడిన పక్షి దేనికి గుర్తుందంటే యేసుక్రీస్తు వారి యొక్క రిసరక్షణకి గుర్తుగా, అంటే పునరుద్ధానానికి గుర్తుగా ఉంది. యేసుక్రీస్తు పునరుద్ధానానికి గుర్తుగా ఈ సజీవమైన పక్షిని ఎగరవేసేయండి అని చెప్పాడు. ఎగరవేసేసిన తర్వాత వాడు మీద ఆ వాడిని ఏడు మార్లు ప్రోక్షించాలట. వదిలివేసి వాడిని ప్రోక్షించి అప్పుడు వాడిని పవిత్రత పొందగోరువాడిగా ఆయన్ని లెక్కించి వాడిని క్షౌరం చేయించుకొని ఎక్కడికి తీసుకురావాలట, పాళ్ళెలోనికి తీసుకురావాలి. ఈ సజీవమైన పక్షి మనకి ఏం నేర్పిస్తుందంటే యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని మనకు చూపించేదిలాగా ఉంది. ఎక్కడ పునరుద్ధానము? ఈ మంటి పాత్ర అంటే మానవ యొక్క జీవితానికి, టెంపరీ లైఫ్కి, స్పాన్కి గుర్తుగా ఉంది. ఇందులో ఏమున్నాయి? దేవదారు కర్ర అంటే యేసుప్రభు వారి యొక్క మానవత్వం ఉంది. ఎర్రని నూలు, ఎర్ర వర్ణము కలిగిన నూలు ఉన్నది. అదేంటంటే సకల మానవాళి పాప ప్రక్షణార్థమై ప్రభు యేసుక్రీస్తు వారు కార్చినటువంటి రక్తానికి గుర్తుగా ఉన్నది. మూడవది హిస్సోపు. హిస్సోపు మనం యేసుక్రీస్తు యొక్క బలియాగాన్ని, యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడాలని గుర్తుగా హిస్సోపు కనబడుతుంది, అది మానవునికి గుర్తుగా ఉన్నది. నాలుగవది మరి యొక్క సజీవమైన పక్షిని దానిలో ఉంచాడు. సజీవమైన పక్షి అంటే యేసుక్రీస్తు వారి పునరుద్ధానం. అది ఎగరబడిపోయినట్టుగా ఎవరైతే యేసుక్రీస్తు వారి అందు నిరీక్షించుతారో, ఎవరైతే యేసుక్రీస్తు వారు వంద విశ్వాసం ఉంచుతారో, వారందరూ కూడా ఎలా వెళ్తారంటే ఆ సజీవమైన పక్షి ఎట్లాగైతే వెళ్తుందో మనము కూడా యేసుక్రీస్తు వారు మనల్ని పిలిచినప్పుడు మనందరం కూడా అలాగే వెళ్ళిపోతాం. అందుకే మత్తయి సువార్త 24 అధ్యాయంలో చెప్పబడినటువంటి అనుభవం అదే. యేసుక్రీస్తు వారి దేవాలయాల నుంచి బయటికి వెళ్తే యేసుప్రభువు అని అనేక మందికి ప్రశ్నలు అడుగుతారు, అయ్యా నీ రాకడ ఏంటి సమయం ప్రభువా, నీ రాకడ ఎప్పుడు వస్తుంది ప్రభువా, నీ రాకడ వస్తే మేమేం చేస్తామంటే యేసుప్రభు వారు లూకా సువార్త, మత్తయి సువార్త, యోహాను సువార్తలో కూడా ఈ యొక్క వచనాలు మాట్లాడుతూ ఉంటారు. అయితే మత్తయి 24లో చాలా ఇంపార్టెంట్గా రెండు అనుభవాలను చెప్తాడు. ఇద్దరు పొలానికి వెళ్ళారు, ఇద్దరు పొలం పని చేస్తున్నారు. వారిలో ఒకరు మాత్రమే ఎత్తబడిపోయాడు, ఒకడేమో విడవబడిపోయాడు. ఇద్దరు తిరగలు విసురుతుండగా ఒకరు ఎత్తబడిపోయారు, ఒకతే విడవబడిపోయిందని వాక్యం చెప్తుంది. అయితే ఈ ఎగరబడిపోయింది అది ఎత్తబడిన అనుభవం ఎవరికి ఉంటుందంటే, ఎవరైతే వీటన్నిటిలో యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడి రక్షణ అనుభవాన్ని చేతపట్టుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఏముంటుందంటే యేసుక్రీస్తులాగా పునరుద్ధానమయ్యే శక్తి ఉంటుంది. స్తోత్రం చెల్లిదు, హల్లెలూయా. అందుకే అపొస్తలుల కార్యములు మొదటి అధ్యాయం ఏడవ వచనంలో ఆకాశం నుంచి దేవదూత మాట్లాడితే యేసుప్రభు వారు ఆరోహణం అయిపోతారు గలలియా అక్కడ ఉన్నటువంటి కొండ మీద. చూడండి, ఆ చాలా ఇంపార్టెంట్ విషయం అది. ఆ గెచ్చమనే కొండ చాలా ఇంపార్టెంట్. నాలుగు అనుభవాలు ఉంటాయి అందులో. ఎత్తపడే అనుభవంలో యేసుప్రభు వారు అక్కడ గెచ్చమనే కొండ మీద నుంచి ఎగిరిపోతుంటే ఈ గలలీయులు పైకి చూస్తూ ఉంటే దేవదూత అంటుంది,
గలలీలారా మీరు ఎందుకు అలా మదన పడుతున్నారు అలా చూస్తున్నారు ఆయన ఏ రీతిగా వెళ్తున్నాడో అదే రీతిగా వస్తాడు అందువల్ల మీ హృదయాల్ని కలవరపడనీయు కూడా అని చెప్తుంది స్తోత్రం చెల్లిద్దాం హల్లెలూయా మరి మనందరం కూడా యేసుక్రీస్తు ఎలాగైతే మరణించి తన రక్తం ద్వారా మనందరం విమోచించి ఈ పక్షి ఎలాగైతే మరణించి వీటి ద్వారా విమోచన వచ్చిందో ఆయన ఎలాగైతే మూడో నాడు తిరిగి లేచాడో ఎలాగైతే ఆ పక్షి ఎగిరిపోయిందో మనందరం కూడా మహిమ శరీరం ధరించుకొని పవిత్రత పొంది ఆ పక్షి ఎలాగైతే ఎగిరిందో మనం కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి ఎప్పుడు వెళ్తాము మనలో ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నప్పుడు మనలో ఈ క్వాలిటీస్ అన్ని అంటే ఈ యొక్క లక్షణాలన్నీ మనం నెరవేర్చితే యేసుక్రీస్తు ఎలాగైతే ఈ లోకంలోకి వచ్చి మరి 33.5 సంవత్సరాల ఈ లోకంలో బ్రతికి 3.5 సంవత్సరాల సువార్త సేవ చేసి ఈ 3.5 సంవత్సరాల్లో అనేక మందికి స్వస్థతలు ఇచ్చి స్వస్థతవడ మాత్రమే కాదు కానీ ఆత్మీయ ఆహారాన్ని పంచి అనేక ప్రశ్నలకు జవాబులు ఇచ్చి అనేక పరిసయ్యులు సుంకర్లు యేసు ప్రభు దారి దగ్గరికి వచ్చి అయ్యా నిత్యజీవానికి వారసులు అవ్వాలని మేము ఏం చేయాలి ప్రభువా అని ధర్మశాస్త్ర ఉపదేశకులు కూడా అడిగినటువంటి ప్రశ్నలకు యేసు ప్రభు వారు చాలా చక్కని సమాధానాలు ఉపమానంతో పాటు చెప్పారు చెప్పి వారందరిని ఏం చేశారంటే సిలువ దగ్గరికి చేర్చారు మనము కూడా మన ఇంటెన్షన్ ఏంటంటే ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారో వారికి హిస్సోపు ద్వారా నీ రక్షణ తెలియపరచాలి అందుకే భక్తుడు అంటాడు అయ్యా హిస్సోపుతో నన్ను కడుగుము ప్రభు అంటాడు హిస్సోపుతో ఎందుకు కడగాలి హిస్సోపు ఎన్నికలేని మొక్క కానీ హిస్సోపుతో ఎందుకు కడగాలంటే ఆ హిస్సోపు యేసు రక్తంలో కడగబడింది యేసు రక్తంలో ముంచబడింది మనం కూడా యేసు రక్తంలో ముంచబడాలి మనం పవిత్రపరచబడాలంటే మన మీద యేసు రక్తం ప్రోక్షించబడాలి ఎవరైతే యేసుక్రీస్తు శిలువ మరణమందు విశ్వాసం ఉంచరో వారందరూ కూడా పునరుద్ధానము లక్ష్యం ఉంచలేరు అంటే విశ్వాసం ఉంచలేరు కాబట్టి వారందరూ కూడా ఎత్తబడలేరు ఎవరైతే యేసుక్రీస్తు మన కొరకు మరణించాడని యేసుక్రీస్తు మనందరి పాపాల పక్షంగా ఆయన మరణించి మూడో దినాన్ని తిరిగి లేచారని ఎవరైతే ఒప్పుకుని బలలో చేతులు వేస్తారో వారికి మాత్రమే లేపబడే అనుభవం ఉంటాయి వారు మృతులైనా ఏ స్థితిలో వారు మరణించినా సరే లేపబడే అనుభవంలోనికి వెళ్తారు ప్రియ దేవుని బిడ్డ ఈ వాక్యాన్ని వింటున్న నీవు నేను మనందరూ హృదయాల్ని పవిత్రపరచుకోవాలి ఎవరి దగ్గరికి రావాలి ఈ లోకంలో అనేక వ్యాధులు ఉన్నప్పుడు వ్యాధులు వచ్చినప్పుడు రకరకాల డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు నాకు సహోదరుడు తెలుసు ఆ సహోదరుడికి ఒక తెల్లని మచ్చ వచ్చింది విజయవాడలో పెద్ద డాక్టర్ గారి దగ్గరికి ఆయన్ని వెళ్ళమని చెప్పినప్పుడు ఆ డాక్టర్ గారు అన్నారు ఇది ఒక వైరస్ సంబంధించినటువంటి మచ్చ అని ఒక మందు ఇచ్చాడు కొన్ని ఆయింట్మెంట్స్ ఇస్తే ఆయింట్మెంట్స్ రాసుకుంటే కొన్నాళ్ళ తర్వాత తగ్గల అది ఇంకా పెద్దదైపోతుంది ఏంటి ఏంటి అని అడిగితే ఈ యొక్క జబ్బు మాకు అర్థం కావట్లేదు ఇది చాలా విచిత్రంగా ఉందని చెప్పారు లోకంలో డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మనల్ని పవిత్రపరచరు మన స్వస్థపరచడానికి మనల్ని హీల్ చేయడానికి టెంపరీ అడ్జస్ట్మెంట్గా కొన్ని మెడిసిన్స్ ఇస్తారు కానీ ఒంటి మీద పడిన మచ్చకే మనము ఇంత ఇబ్బంది పడుతూ ఉంటాం కదా మరి హృదయం మీద మన జీవితం మీద పెద్ద మగిలి పడింది అందుకే దావీదు అంటాడు నా తల్లి నన్ను పాపంలోనే కన్నది నన్ను పాపంలోనే నన్ను గర్భము ధరించిందని చెప్తాడు మరి మన పాపము పోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ కుష్ఠరోగి ఎలాగైతే ప్రభు అనేటువంటి దేవుని చెంతకు వచ్చి ఆయన ఇవన్నీ తీసుకొచ్చాడు కానీ మనం ఏమీ తీసుకురాకర్లా మన రక్షణ మాత్రం తీసుకెళ్తే చాలంటే మన హృదయాన్ని తీసుకెళ్తే చాలా ఆయన దగ్గరికి ఎలాగైతే సమరయ స్త్రీ కొండను తీసుకొచ్చింది ఖాళీ కొండను తీసుకొచ్చింది కొండ పగిలిపోయింది నింపబడిన మనసుతో వెళ్ళింది మనము కూడా అంతే ఆనాడు ఉన్నట్టుగా ప్రోటోకాల్ ఉన్నట్టుగా యాజకుడి దగ్గరికి మనము ఎర్రన్నూళ్ళు తీసుకెళ్ళక్కర్లేదు రెండు పక్షులను తీసుకెళ్ళక్కర్లేదు దేవదారు కర్ర తీసుకెళ్ళక్కర్లేదు ఇసోపును తీసుకెళ్ళక్కర్లేదు మనం విరిగి నలిగిన హృదయాన్ని తీసుకువెళ్ళాలి స్తోత్రం చరిత్ర హల్లెలూయా ఎందుకంటే విరిగి నలిగిన హృదయాన్ని ఆయన లక్ష్య పెట్టేవాడట ఆయన తృణీకరించేవాడు కాదు ఈ లోకంలో అధికారులు చాలామంది మనుషుల యొక్క పైవేషాన్ని లక్ష్య పెట్టి చాలా బాగున్నారా అంటే మీకు కారు ఉందా మీకు బలం బంగారం మీ పని ఊరికి అయిపోతుంది లేదా మీరు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సనా మీ పని ఊరికి అయిపోతుంది కానీ యేసుక్రీస్తు వారు పైవేషాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు ఆయన అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి విధమైన దాన్ని శోధించగలిగినటువంటి వాడు అందుకే దావీదు అంటాడు అయ్యా నా అంతరేంద్రియములకు నువ్వు చెప్పు ప్రభు అంటాడు అంటే గాడ్ నోస్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ గాడ్ నోస్ డిఎన్ఏ అంతరేంద్రియములు అంటే ఇంగ్లీష్ వెర్షన్లో దాని చదివితే డిఎన్ఏ అంట అంటే మన ప్రతి కణజాలము ఎలాగైతే తయారైందో ఆ కణజాలానికి సంబంధించినటువంటి కోడ్ ఆ డిఎన్ఏలో ఉంటుంది ఆయనకి అన్నీ తెలుసు మనుషుని హృదయం మొత్తం ఆయన తెలుసు శోధించగలిగిన వాడు అన్నీ తెలిసినటువంటి వాడు మరి మనం పవిత్రపరచబడాలంటే దేవుని పాదాల దగ్గరికి రావాలి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం మరి లేవి ఖండం 14:4 నుంచి మరి 8 వచనాలు మీరు చదువుకోండి ఒకసారి ఇంకా చక్కని అర్థం కనబడుతుంది ఇంకా మీ హృదయాలతో దేవునికి చోటు ఇవ్వండి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి మరలా దేవుని చిత్తమైతే మరలా మీరు ఒకసారి కలుద్దాం మనందరం కూడా మరి ధ్యానించబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం
తలవంచండి. తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయం ప్రభువా ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటూ ఉన్నారో వారు వింటున్న సమయం ఏదైనా కావచ్చు ప్రభువా, ఈ వాక్యం ద్వారా వారితో మాట్లాడండి. ఈ వాక్యంలో ప్రభువా ఎన్నో విషయాలు మేము మాట్లాడుకున్నాం. మా జీవితాల్లో ప్రభువా సత్ప్రవర్తన కలిగి జీవించడానికి, పవిత్రపరచుకోవడానికి ప్రభువా ఏ యోగాలు మనం చేయక్కర్లేదు, ఏ యొక్క ఉపవాసాలు మేము ఉండక్కర్లేదు, కానీ నీ కొరకు ప్రభువా మా జీవితాన్ని పవిత్రపరచుకుని సపరేట్ చేసుకోవడానికి ప్రభువా మీరు మాకు ఇవ్వడానికి సమయాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చేస్తున్నాం అయ్యా. పవిత్ర పరచట్లో యేసుక్రీస్తు వారి పాత్ర పాత నిబంధన గ్రంథం నుంచి ప్రభువా మాకు కనపడుతూ ఉంది. మా జీవితాల్లో ప్రభువా పవిత్రపరచడానికి, మా పాపాన్ని నిర్మూలన చేయడానికి ప్రభువా దేవదారు కర్రని, ఎర్రని నూనెని ప్రభువా మట్టి పాత్రని, సజీవమైన పక్షులు మేము తీసుకురావాల్సి అక్కర్లేదు, కానీ ప్రభువా మా కొరకు మరణించిన నిన్ను ప్రభువా మా యొక్క నిరీక్షణాస్పదముగా చేసుకుని ప్రభువా అతిశయించేవారిగా ఉండి మా రక్షణని ప్రభువా చేతపట్టుకుని మా సాక్ష్యాన్ని పట్టుకుని ప్రభువా నీ కొరకు ప్రభువా బ్రతకడానికి మమ్మల్ని ఆయుధపరిచి నడిపించమడుగుచున్నాం. ఈ వాక్య పరిచర్య ద్వారా అనేక మందికి రక్షణ, అనేక మందికి దీవెన ప్రభువా, అనేక మందికి మారు మనసు ప్రభువా కలడానికి మమ్మల్ని ప్రేరేపించండి ప్రభువా. నీ సన్నిధి, నీ పరిచర్ని ప్రభువా, మీ ప్రకాశాన్ని, మహిమని ప్రభువా మాతో ఉంచి నడిపించి బలపరిచి భద్రపరచమని యేసు నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తం వైద్యం, ప్రవేశ రక్తం వైద్యం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకంత నాశనం కలుగును గాక, శ్రేయస్ రక్తంకే జయం కలుగును గాక, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నీతి సన్నిధి సహవాసము ఎల్లప్పుడూ మనతో కూడా ఉండునుగాక, ఆమేన్, ఆమేన్. మీ అందరికి ప్రభు పేరిట వందనాలు.